Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని ప్రేమైనటువంటి ప్రజలారా, క్రమము తప్పకుండా ఈ వాక్యము మీ వద్దకు వస్తూ ఉన్నది ఈ మోక్ష మార్గం టీవీ ద్వారా. దేవుడు మనలను ప్రేమించి ఈ వాక్యము ద్వారా ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడుటకు ఆయన సహాయం చేస్తున్నాడు తన పరిశుద్ధాత్మ ద్వారా. ప్రవక్త అయినటువంటి యిర్మీయాతో దేవుడు చెప్తాడు, నీవు కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీకు చూపిస్తానంటాడు. కుమ్మరి వాణి ఇంటికి యిర్మీయా వెళ్ళినప్పుడు అక్కడ కుమ్మరివాడు ఆ సారె మీద ఆ మంటిని పెట్టి పాత్రను రూపిస్తూ ఉన్నాడు. అప్పుడు అది సరిగ్గా కుదరక ఆ పాత్రను తయారు చేస్తున్నటువంటి మట్టి విరిగిపోతుంది. ఆ ముద్దను కుమ్మరివాడు పారవేయలే, దానినే తీసి మళ్ళీ చక్కగా రూపించాడు. ఆ విధంగా దేవుడు కూడా మనము ఇష్టానుసారమైన జీవితం మనం జీవించి బ్రతుకు తీరువులన్నీ కూడా నష్టపరుచుకొని శరీర ప్రాణాత్మలు అనారోగ్యముతో పీడింపబడుతుంటే ఆరోగ్యము లేక స్వస్థత లేక పాపమునకు పాపం సమకూర్చుకుంటుంటే ఆయన మనలను తీసి పారవేయలేదు, మళ్ళీ చేర్చుకున్నాడు. అదే దేవుని యొక్క ప్రేమ. తలలు వంచి మనము ప్రార్థించి, ప్రభువా నేను వినబోయేటటువంటి వాక్యము అది నీ మాటలై ఉన్నవి, అవి నా జీవితంలో నీ కార్యం నెరవేర్చునుగాక అని మనము దేవుని వైపు చూస్తామా. తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదముల యద్దకు వస్తున్నా. ఈ వాక్యం వినుచున్నటువంటి ఈ నీ ప్రజలకు తమ జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు ఎదురవుతూ ఉన్నాయి. గాలి తుఫాను చెలరేగి వీరి నామ మునిగిపోయే స్థితికి వచ్చి నశించిపోయే స్థితికి వచ్చినప్పటికీ నీవు ఆ నావలో ఉన్నావు కాబట్టి, అనగా వీరి ఇంటిలో నీవు ఉన్నావు కాబట్టి, వీరి కుటుంబాన్ని నీవు కాపాడుతున్నావు కాబట్టి అది విరిగిపోలేదు, మునిగిపోలేదు. నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి వారిని మరలా చేర్చుకొని ప్రేమతో వారిని క్షమించి నూతనపరుస్తున్నటువంటి దేవుడు, వీరి కష్టకాలములో మీరు ఆశ్రయదుర్గమై ఉన్నారు, వీరి ఆర్థిక ఇబ్బందులలో మీరు సహాయం చేసి విడిపిస్తూ ఉన్నారు, అద్భుత రీతిగా మీరు వీరిని ఆదుకొనుచుంటున్నారు. ప్రభా, గొప్ప కార్యములు వీరి జీవితాల్లో చేస్తూ మీరే వీరిని ముందుకు నడిపిస్తున్నందులకై నీకు వందనాలు. ఇప్పుడు మేము వినబోయేటటువంటి వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి, వీరితో మాట్లాడండి. మా హృదయాన్ని తెరుస్తూ ఉన్నాం మేమనగా నీ వాక్యమును విని ఆ వాక్య ప్రకారం మేము జీవిస్తాము, ఆ వాక్యంకు లోబడతాము, ఆ వాక్యానుసారంగా నడుచుకొని యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడని నిన్ను మహిమపరుస్తాము. ఆ విధంగా మా హృదయం అనే పలక మీద ఆ యొక్క వాక్యమును వ్రాయమని బ్రతిమాలు కొంచు మమ్మను మేమని అస్తములకు సమర్పించుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనము కనికరము కృప అనేటటువంటి మాటలను తరచుగా వింటూ ఉంటాం. ఆ మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటి? దానిని దేవుడు మన జీవితంలో ఏం చేస్తే ఆ మాటలను మనం ఉపయోగించాలి అనేటటువంటి సత్యము చాలామందికి తెలియదు. చాలామంది మాట్లాడేస్తూ ఉంటారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అయినదండి అని. కానీ అనేటటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఎన్ని పాపాలు ఒప్పుకోకుండా దాచుకోవచ్చు, ఎన్ని చెడలవాట్లను ఈ లోక సంబంధమైనటువంటి పద్ధతులను పాటిస్తూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ
మందిరంకి వచ్చి వెళ్ళినంత మాత్రాన దేవుని కృపలో నేను ఉన్నానని చెప్పుకోవడము ఎంతవరకు అది న్యాయం? అలాంటి మాటలను దేవుడు విన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఎందుకు అనంటే దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఈ సత్యమును తెలుసుకుంటాడేమో అని ఆయన ఇంకా వేచి చూస్తూ మనతో మాట్లాడుతూ ఉంటాడు. మర్సీ పేరైతే పెట్టుకుంటారు, ఏమంటే మర్సీ, కానీ ఆ మర్సీలో నిజంగా దేవుని యొక్క మర్సీ ఉండనే ఉండదు. చూపించాల్సినటువంటి క్షమాపణ గుణము, ఇతరులకు సహాయపడేటటువంటి గుణము, దేవునికి లోబడేటటువంటి స్వభావము, ఇవన్నీ ఉండనే ఉండవు. నీవన్నింటినీ ఓర్చుకో, త్వరగా కోపపడకు అని చెప్పేటటువంటి వాళ్ళే ఇతరులను దుర్భాషలాడి దూషిస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉన్నాను అలాంటి వారిని, మీ టీవీలో కూడా చూడొచ్చు. వారు టీవీ స్క్రీన్ మీద చెప్పేది ఒకటి, ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారో దాని కామెంట్స్, వాళ్ళు మాట్లాడే మాటలు వేరే తీరుగా ఉంటాయి. మర్సీ అని అంటే విత్ హోల్డింగ్ ద డిజర్వ్డ్ పనిష్మెంట్, అనగా ఎవరికైతే శిక్ష ఖరారైందో దానిని వారు శిక్షింపకుండా అతనిని కాపాడడం. దానికి ఉదాహరణగా పాపము చేసినటువంటి మానవుడు దేవుని ఎరియుండి కూడా ఆయనను తిరస్కరించినటువంటి వాడు, పరిశుద్ధాత్మ యొక్క వరములను పొంది ఆ అనుభవాలు పొంది పరలోకపు అనుభవాలు పొంది వాక్యంలో సత్యములు తెలుసుకొని దేవునిని విడిచిపెట్టినటువంటి వాడు, దేవుని వైపు నుంచి దూరంగా తొలగిపోయినటువంటి వారికి మిగిలేది ఏమిటంటే నరకం. అదే వారికి పనిష్మెంట్. కానీ దేవుడు వారు నరకానికి వెళ్లకుండా ఇంకా ఆయన తన దీర్ఘశాంతమును తన ప్రేమను చూపించడమే మర్సీ, విత్ ద యాక్ట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డిజర్వ్డ్ పనిష్మెంట్. ఏ శిక్ష అయితే నీకు రావాలో అది ఇంకా ఆయన ఆ శిక్ష నీకు రాకుండా ఉంచాడు. కాబట్టి మనము దేవునిని మర్చిపోతూ ఉన్నాం, ఇష్టానుసారంగా చేస్తున్నాం, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నామేమో. కానీ ఆయన మర్సీ అనగా కనికరం నిత్యం ఉంటుంది, ఆఖరి వరకు తన కనికరం చూపిస్తాడని. మనము పాపము చేస్తూనే పోతూ ఉంటే ఎంతవరకు దేవుడు క్షమిస్తాడు? దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. కానీ తీర్పు దినమున నీ జవాబు ఏమై ఉంటుంది, నా జవాబు ఏమై ఉంటుంది, అసలు జవాబు చెప్పడానికి మనము ఆయన ఎదురుగా నిలబడగలవా? ఒకసారి ఆలోచించండి. కనికరము. కొరింథీయులకు రాసిన 2:3 ఈ మాటలను మనం చూస్తాం. నేను చదువుతున్నాను. ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ పాల్ టు ద కొరింథియన్ చర్చ్, Chapter 1, verses 2 and 3. It is written in the Bible like this. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. మనము స్తుతి ఆరాధన అంటూ ఏవో మనం ప్రింట్ చేసుకున్నటువంటి పుస్తకాల నుంచి ఆ డప్పులు కొడుతూ నాకు అదే మాట వస్తుంది. మీరు ఆ వాయిద్యం పేరు ఏమైనా చెప్పండి, డప్పులు కొడుతూ ఆ ప్యాడ్స్ అంటారు, ఆ ప్యాడ్స్ కొడుతూ కాంగో అంటారు, ఆ కొడుతూ పాట ఏం పాడుతున్నారో ఆ పాట యొక్క భావం ఏమిటో ఎవరికీ వినబడకుండా దేవుని మేము స్తుతిస్తున్నామని ఇక చప్పట్లు కొడుతూ ఆ పాటలో ఉన్నటువంటి మాటలు అర్థం కాకుండా ప్రైజ్ అండ్ వర్షిప్ అంటూ ఉన్నారు. ఈ 2వ వచనము 3వ వాక్యంలో మీరు చూడండి ఎందుకు స్తుతించాలో.
దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ ఫర్ షోయింగ్ హిస్ మర్సీ, ఫర్ విత్ హోల్డింగ్ ద డిజర్వ్డ్ పనిష్మెంట్ ఇన్ యూ అండ్ మీ. ఎస్, ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అంటుంది దేవుని వాక్యం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని నేను చెప్పుకున్నంత మాత్రమే కాదు, ఆయన అనాలి నన్ను. నన్ను సృష్టించిన దేవుడు మాత్రమే కాదు ఆయన, నన్ను రక్షించిన దేవుడు, నా కొరకు చనిపోయిన దేవుడు, నా పాపంలో నుంచి నన్ను విడిపించిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు, ఆయన అనాలి నన్ను. మనుషులన్నంత మాత్రమే, లేకపోతే నన్ను నేను ఒక కార్డినల్నో బిషప్ అనో లేకుంటే ఇంతో పేరు పెట్టుకుంటే అది మనుషులకు అవసరం, దేవునికి కాదు. ఆ కనికరము నేను ఇతరులకు చూపించాలి. మర్సీ ఆయన మనకు చూపిస్తున్నాడు. హీస్ విత్ హోల్డింగ్ హిస్ ద పనిష్మెంట్ విచ్ యూ డిజర్వ్ అండ్ ఐ డిజర్వ్. మనకే పనిష్మెంట్ రావాలో అది ఇంకా ఆపుతున్నాడు దేవుడు. ఒకవేళ నేను పాపము చేసినప్పుడే ఆ దేవుడు నా కనికరం చూపించకుండా నన్ను శిక్షించుంటే ఈ పాటికి నేను ఈ భూమి మీద ఉండేవాడిని కాదు, నరకంలోనే ఉండేవాడిని. When I deserve punishment, surely if he judges me, I would have been in hell. ఆయన అప్పుడే నన్ను తీర్పు తీర్చి ఉంటే, నేను పాపం చేసినప్పుడే తీర్పు తీర్చి ఉంటే నరకంలో ఉండేవాడిని. కానీ నాకు తీర్పు తీర్చలే దేవుడు. ఏం చూపించాడు? కనికరమును చూపించి ఆ పనిష్మెంట్ను, నాకు రావాల్సిన శిక్షను ఆపివేశాడు. దట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. నేను అందును బట్టి దేవునికి, ప్రభువా కనికరము చూపు తండ్రి, నీకు స్తోత్రం అని నేను స్తుతి చెల్లించాలి. దట్ ఈస్ ప్రైజింగ్ గాడ్. ఆ తర్వాత కృప, మర్సీ, గ్రేస్. గ్రేస్ అంటే కృప. ఇది కూడా చాలా చక్కటి పేరు. నేను అనుకుంటా ప్రపంచంలో లక్షలాది మందికి ఉంటుంది ఈ పేరు. గ్రేస్కు ముందు, గ్రేస్కు తర్వాత ఎన్నో యాడ్ చేసుకొని గ్రేస్ అనే పేరు పెట్టుకుంటాం. చాలా మంచి పేరు ఇది. ఏమిటి? ద యాక్ట్ ఆఫ్ ఎండోయింగ్ అన్మెరిటెడ్ ఫేవర్. అర్హత లేనటువంటి నాపై దేవుడు తాను చూపించేటటువంటి సమస్త విధమైనటువంటి ఆదరణ కానీ, ప్రేమ కానీ, ఆశీర్వాదములు కానీ, స్వస్థతలు ఇవ్వడం కానీ, అన్మెరిటెడ్ ఫేవర్ అన్నమాట. అంటే నాకు ఏ యోగ్యత లేదు, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. నా పాపములకు, నా జీవిత విధానానికి, నేనున్నటువంటి స్థితి, దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా నేనే విధంగా జీవించాను. నేను వేరే వాళ్ళ మీద చెప్పడం లేదు, నేను అంటే నేను అలానే ఉన్నానని మీరు అనుకోకండి. ఐఎమ్ టై ఆర్ నాట్ టెలింగ్ అపాన్ ఎనీవన్. ఎందుకంటే వేరే వాళ్ళకి తీర్పు తీర్చి నేనెందుకు ఆ తీర్పులో నిలబడాలి? కాబట్టి మీరెవరో ఉన్నారు అని నేను చెప్పడం లేదు. కానీ ఇలా ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి, ఒక మనిషి, వారి మీద నేను చెప్పకుండా నా మీదనే నేను చెప్పుకుంటా, నేను దేనికి అర్హుడను కాను. ఆయన యొక్క ప్రేమను పొందడానికి, ఆయన యొక్క ఆశీర్వాదం పొందడానికి, లేకపోతే ఆయన నుంచి నాకు రావాల్సినది ఏది కూడా నేను పొందుటకు నేను అనర్హుడను. కానీ తన కృపలో ఆయన నాకు అన్నీ ఇస్తూ ఉన్నాడు, నాకు అన్నీ ఇస్తున్నాడు. సూర్యరశ్మి లేకుండా ఈ లోకము ఒక నిమిషం కూడా అది మనుగడ సాగించలేదు. వితౌట్ సన్షైన్. ఆ తర్వాత భూమి మీద నీళ్లు లేకుండా మానవుడు జీవించలేడు, చాలా కష్టం. ఆహారం లేకుండా, ఇవన్నీ మాత్రమే కాకుండా పాప క్షమాపణ, పాపమునకు పాపం సమకూర్చుకొని జీవిస్తున్నటువంటి వాణిని దేవుడు ఇంకా ఓర్చుకొని ఈయన మారుతాడేమో, ఈయన నా వైపున తిరుగుతాడేమో అని లోబడనల్లని ప్రజల వైపునకు దినమెల్లయ్యూ తన చేతులు చాపించడమే దేవుని యొక్క కృపా కనికరములై ఉన్నది. ఎస్, ఆయన ఎప్పుడూ కనికరం చూపించేటటువంటి తండ్రి. నాకేమీ చేయలేదు, నాకేమీ ఇవ్వలేదని
మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకనంటే బలహీనుల ఎడల దేవుడు చూపించేటటువంటి ప్రేమయే కనికరము. ఆ తర్వాత ఎందుకు పనికిరానటువంటి వానికి తన యొక్క మహా గొప్ప ప్రేమను చూపించడమే కృప. ఆయన యొక్క కనికరమును మనం పొంది ఆయన కృపలో మనం భద్రపరచబడి ఇంకా కాపాడబడుతూ ఉన్నాం. నశించిపోలే మనము. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏమనంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను నీవు ఎరుగుదువా? నాకు ఆ మినిస్టర్ తెలుసు, నేను ప్రపంచంలో పలానా స్థలాల్లో తిరిగేసి వచ్చాను, వాళ్ళందరూ నన్ను ఎత్తుకున్నారు, నన్ను కారులో తిప్పారు, ఇక్కడ భారతదేశంలో కూడా నాకు ఉన్నటువంటి పలుకుబడి నాకు అన్నీ తెలుసు, నన్ను అందరూ తెలుసుకున్నారని ఎంత చెప్పుకున్నా ఈ ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తీసుకొని వెళ్ళలేరు పరలోకానికి. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన యొక్క కృప ఏమిటో నీవు ఎరిగి ఉన్నావా? డూ యు నో ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? కాలరు ఎగరేస్తారు కదా నేను అని. ఏమిటి ఆయన యొక్క కృప? నీ జీవితంలో ఆయన కృపను నీవు రుచి చూచావా? నా జీవితంలో నేను ఆయన కృపను రుచి చూస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. మనం చాలామందిని తిడుతూ ఉంటాం. ఏమని, కూతురును చూసి లేకుండా కొడుకును చూసి, అల్లుని చూసి, ఇంకా వేరే వేరే వాళ్ళని చూసి దరిద్రుడా, దరిద్రపు దానా? అల్లుని చూసి అంటారు మా ఇంటి ఎక్కడి నుంచి దాపురించాడు ఏ దరిద్రుడు. యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడయ్యాడు అంటే సమస్తమును నీ కొరకు ఇచ్చేశాడు. ఆయన మహా గొప్ప ధనవంతుడు, సమస్తం ఆయనదే. ఆకాశం ముందును భూమి మీద ఉన్న సమస్తము ఆయనదే, ఆయన సృష్టించినదే. ఆయన అవన్నీ మనకి ఇచ్చేశాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, రిక్తుడైపోయాడు, అనగా ఏమీ లేనివాడుగా మిగిలాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, అది ఆయన యొక్క కృప అంటే. యూ డస్ నాట్ డిజర్వ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, బట్ హీ గేవ్ ఎవ్రీథింగ్. నేను ఆయన వద్ద నుంచి ఏమీ పొందడానికి అర్హుడను కాను, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి నేను అన్నింటినీ పొందగలుగుతున్నాను. ఆయన కృప చూడండి. ఒకసారి ఒక ప్రార్థన స్థలానికి నేను అక్కడ ఉన్నాను. ఆ స్థలంలో అక్కడ వాలంటీర్గా నేను ఉన్నాను. దాదాపుగా 10,000 మంది వచ్చారు. మధ్యాహ్నకాల సమయము ప్రారంభమైంది, ఈవినింగ్ ప్రేయర్ అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ప్రార్థన కొరకు అక్కడక్కడ నిలబడుకొని ఉన్నాం. మేము అక్కడ నేను కూడా ఇలా నిలబడ్డా. అంతలో నా దగ్గరికి ఒక 4 5 యవనస్తులు వచ్చారు. అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చేసి, మీరు అక్కడ కుర్చీలో కూర్చున్నాడు చూడండి హాల్లో, అతనికి ప్రార్థన చేయండి వచ్చి అని నన్ను అడిగారు. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బాయి తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. ఒక 20 ఇయర్స్ ఉంటాయి, ఆ ప్రాంతంలో ఉంటాడు అంతే. అతని దగ్గరికి వెళ్తూనే నేను చెప్పాను, నాకు దేవుని ఆత్మ ద్వారా నాకు బయలుపరుస్తున్నాడు ఇతని ఎడమ కాలుకి ఏమో అయ్యింది అని. వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అతని ఆ ప్యాంటు కొంచెం ఇలా పిక్క దగ్గర నుంచి ఇలా పైకి లేపి చూస్తే చర్మం లేకుండా మాంసం కనబడుతూ పెద్దగా గాయం ఉన్నది అతనికి.
అది ఎవరికి తెలియదు. నూనె రాచి అతనికి ఆ గాయం దగ్గర నూనె రాచి అతని కొరకు ప్రార్థించాను. దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, అర్హత లేనటువంటి వారిపై దేవుడు చూపించే కనికరము కృప ఈ విధంగా మనల్ని నడిపిస్తుంది. క్రీస్తు ఏ విధంగానైతే ఈ లోకంలో మేలు చేస్తూ అందరినీ ప్రేమించాడు. ఆయన తనను ద్వేషించే వారి కొరకు కూడా ప్రార్థించాడు. తనని హింసించే వారి కొరకు ప్రార్థించాడు. నీవు చెడ్డవాడవని చెప్పి మంచి ఈవులను ఇవ్వకుండా దేవుడు ఎప్పుడూ ఆపలేదు. ఆయన కనికరము చూపేటటువంటి తండ్రి. అందరి మీద వర్షం కురిపిస్తూ ఉన్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీద చెడ్డవారి మీద. ఆయన తన యొక్క సూర్యుని వెలుగును ప్రకాశింప చేస్తున్నటువంటి దేవుడు ఆయన. అది కనికరము కృప. ఆ కనికరము కృప నాయుడులు చూపినందుకు నేను ఇతరుల కొరకు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. అది నా గొప్పతనం ఏమీ లేదు, నేనేమీ చేయలేను. ఆ యవనస్తుడు అతనితో పాటు వచ్చినటువంటి వారు ఎంతో నమ్మకంతో ప్రార్థనకు వచ్చారు. దేవుడు వారి నమ్మకమును చూసి ఈ దీన సేవకుణ్ణి అక్కడ వాడుకున్నాడు. అంతే, వారి యొక్క విశ్వాసము వృద్ధి పొందింది, వారి విశ్వాసంలో బలపరచబడ్డారు, దేవుని వలన స్వస్థతను పొందినారు. అలాంటి పాత్రగా నీవు నేను వాడబడాలి. దేవుని యొక్క కృపను ప్రేమను కనికరమును మనం చూపించలేకపోతే మనం చేసేదంతా వ్యర్థమే. కాబట్టి నీవు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరిగి ఉన్నావా? రెండవ చూసినట్లయితే మన యొక్క బలహీనతలలో, మన యొక్క అనారోగ్యములలో, మన కష్టాలలో, మానసికమైనటువంటి వేదన. చాలామంది చెప్తారు నేను చాలా డిప్రెషన్లోకి గురైపోతున్నాను కదా. కొంతమంది అయితే చెప్తారు షీఈస్ గోయింగ్ టు డిప్రెషన్ అని చెప్తుంది నాకు. బ్రదర్ తాను డిప్రెషన్లోనికి వెళ్తుందని చెప్తుంది. నేను డిప్రెషన్లోకి వెళ్తానని నేను ఎప్పుడు కన్ఫెస్ చేయను. ఇవన్నీ మానసికంగాను శారీరకంగాను ఈ లోక సంబంధంగాను సమాజంలోనూ సంఘంలోనూ కృంగిపోతున్నటువంటి పరిస్థితులు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఒకడు బాధ వేదనను అనుభవిస్తూ ఉన్నాడు, నీతో పాటు ఉండేటటువంటి వాడే లేక మీతో పాటు ఉండేటటువంటి అమ్మాయి పాటలు పాడుతుంది, మీరు కూడా కలిసి పాటలు పాడతారు, ఆమె స్తుతిస్తుంది మీరు స్తుతిస్తారు. తన కష్టంలో ఎప్పుడైనా దేవుని కృపను ఆమె ఎడలను కనపరచావా? ఎన్ని మాటలు మాట్లాడుతా ఆమె వెనక, ఆమె జీవితం గురించి, ఆమె కుటుంబం గురించి, ఆమె తల్లిదండ్రుల గురించి, ఈమె చేసేటటువంటి దాని గురించి ఉన్నవి లేనివన్నీ కల్పించి ఆ అమ్మాయి మీద లేకుంటే అబ్బాయి మీద ఎలాంటి మాటలను పుట్టిస్తూ మాట్లాడుతూ ఉంటావు నువ్వు? అలాంటి స్థితిలో కృంగిపోయినటువంటి వారు ఉన్నారు. అనారోగ్యంతో బాధింపబడుతున్నటువంటి వారికి నీవు చేసే సహాయం ఏమిటి? వారి కొరకు ప్రార్థిస్తున్నావా? ప్రభా స్వస్థపరచవా అయిపోయింది అంతే, లేకపోతే మనకు అది తగిన శాస్త్రం జరిగింది ఇలా అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రేమైనటువంటి స్నేహితుడా, ఇదిగో దేవుని వాక్యం ఏమంటుందంటే కొరింథీయులకు రాసిన 2:9 పౌలు భక్తుడు ఎంతగానో ప్రార్థించాడు ప్రార్థించాడు ప్రార్థించాడు, ఇది తీసేయి ప్రభా, ఇది నా గొంతు ప్రభా, దీనివల్ల నేను చాలా బాధను అనుభవిస్తున్నాను, నేను చాలా వేదనను అనుభవిస్తున్నాను, నేను బలహీనమైపోతున్నాను అని ఎంతగానో అతను దేవుని సన్నిధానంలో తన హృదయాన్ని కుమరించుకున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు చూడండి, అందరికీ తెలిసిన వాక్యమే ఇది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా నా బలహీనత లేదే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. 10వ వచనంలో ఏమంటాడంటే నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. దేవుడు నీ ఎడల చూపించినటువంటి కృప, నా ఎడల చూపించినటువంటి కృప
ఏం చేస్తున్నాం మనం ఆయన కృపను పొంది, నీ కృప నీ కృప నీ కృప అని చప్పట్లు కొట్టి గంతలేస్తూ ఉన్నాం? ఏం చేస్తున్నాం? నిందల ఎందు, ఉపద్రవముల ఎందు, మళ్ళీ బాధలలో, బలహీనతలలో, హింసలలో, వీటన్నిటిలో కూడా ఏం చేస్తున్నారు? నేను క్రీస్తు నిమిత్తం వీటన్నిటిని భరిస్తున్నానని సంతోషిస్తున్నాడు. మనం సంతోషిస్తున్నావా? ఒక్క మాట వారు నోటి నుంచి మన మీదికి రాకమునిపే అలా లేచిపోతాం. ఏమనుకుంటున్నావు అని, ఇంకా దేవాలయంలో కూడా ఇలాగే పోరాటం సాగుతున్నది, తిట్టుకొంచుంటున్నారు అన్యుల ముందు. ఎంత అవమానం కలుగుతున్నది ఆ యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉన్నదని చూపిస్తూ ఉంటారు. ఆ వాక్యోపదేశకులు కానీ అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ ఏమంటారంటే, అక్కడ కామెంట్స్ పెట్టేటటువంటి వాళ్ళు, మేమేమీ చేయలేదు, ఇదంతా నార్మల్, మేము చేస్తామంతే, ఇలా చెప్తూ ఉంటారు. ఎవరి నామం అవమానపరచబడుతుంది? ఇవాళ్ళో రేపో గాలి కొట్టుకొని పోయేటటువంటి పువ్వు లాంటి వాళ్ళము, మన పేరేమీ చెడు కావడం లేదు. ఆ సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన దేవుని నామము అవమానపరచబడుతున్నది. కాబట్టి దేవుని ప్రియమైన ప్రజలారా, ఆయన మహిమ మన మీద నిలుచు నిమిత్తము అన్నింటినీ ఊర్చుకొని ఇబ్బందులలో, ఉపద్రవములలో, కష్టాలలో, రోగము, బాధ, వేదన, లేక మనుషులు మనల్ని నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు వాటన్నింటినీ సహిస్తూ సంతోషిస్తూ, భర్త తిట్టినని భార్య ఎంత ఏడుస్తుంది? భర్త తిట్టినని ఎవరైనా సంతోషిస్తారా? బాగా తిట్టావు లే మా ఆయన, నువ్వు బాగా తిట్టావు ఇంకా తిట్టు అని ఎవరైనా అంటారా? లేదు కదా. కానీ క్రీస్తు నామమును ధరించినటువంటి నిజమైనటువంటి విశ్వాసి క్రీస్తు నిమిత్తము వీటన్నిటినీ సంతోషముతో భరిస్తాడు. అంటే సంతోషంతో భరించడం అంటే దేవునిని దూషించడు, దేవునిని అవమానపరచడు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నీవని దేవుని మీద శాపవచనంలో పలకడు. ఒక సైంటిస్ట్ ఏమన్నాడు అనంటే, దేవునితో నేను కూడా మట్టితో మానవుణ్ణి సృష్టించగలను అని అన్నాడు. దేవుడు అన్నాడు, సరే నువ్వు మట్టితో మానవుణ్ణి సృష్టించగలవా? అంటే అవును, నేను మట్టితో మానవుని నేను సృష్టించగలను, సృష్టించి చూపిస్తాను నీకు ఇప్పుడు అని దేవుని ఎదుట నిలబడి ఆయన అలా మట్టి తీసుకుంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఈ మట్టి నాది, నేను సృష్టించినటువంటి మట్టి, ఆ మట్టిని కిందేసేసేయు, నీవు మట్టిని సృజించి దానితో మానవుణ్ణి చెయ్యు అని అంటే సైంటిస్టుకు మాటలు లేవు, జవాబు చెప్పలేకపోయాడు. దేవుడు లేకుండా ఏమీ లేదు, దేవుని యొక్క కృపా కనికరం లేకపోతే పాపి అయినటువంటి మానవుడి లోకములో అసలు నశించిపోయి ఉండేవాడు. కానీ దేవుడు చూపిస్తున్నటువంటి అన్మెరిటెడ్ లవ్ టు అస్, వీ డోంట్ మెరిట్ ఇట్, బట్ హీ షోయింగ్ దట్ లవ్, కంపాషన్ అండ్ మెర్సీ. దాన్ని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించవలసినటువంటి వారమైంటున్నాం. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదన్నావు. అవును ప్రభా, అన్నీ కదిలిపోయినా, అన్నీ స్థానములు తప్పినా, ఎంత గొప్ప ఉపద్రవములు కలగబోతు ఉన్నా నీ కృపయే మాకు చాలును. ఎందుకంటే నీ కృప కనికరములు మారనివి. యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవే మా మీద నీ కనికరమును చూపిస్తూ నీ కృపను మాయలడ కనపరిచి, ఇప్పుడు పడక మీదుండి లేవలేని స్థితిలో ఉన్నటువంటి నీ ప్రియమైనటువంటి కుమార్తె, నీ ప్రియమైన కుమారుడు నీ కృపలో భద్రపరచబడుచున్నాడు. వారికి ఉన్నటువంటి ఆ మొల్లును తీసివేయమని ప్రార్థిస్తున్నారు. ప్రభా, నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే ఆ పడక మీద లేవలేకుండా ఉన్నటువంటి ఆ సహోదరుని ప్రభా నీ లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరి ఇంటిలోనైతే ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉన్నారో, చితికిపోయారో ప్రభా,
తమ యొక్క వ్యాపారంలో లేకపోతే తమ దగ్గర డబ్బు తీసుకొని మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ యొక్క కనికరము చొప్పున వారికి సహాయముని ఇప్పుడే పంపించమని ప్రార్థిస్తుంటున్నాను. చదువులలో వెనుకబడిపోయి చదువుకోలేక స్కూల్కు వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి యవనస్తులను మీరిప్పుడే వారి మీద కనికరపడి వారి హృదయాలను మార్చి మరలా వారు కాలేజీకి స్కూల్కు వెళ్ళినట్లుగా వారి చదువులలో ముందుకు సాగునట్లుగా వారిని దీవించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. భార్యాభర్తల మధ్యలో సంబంధం లేకుండా బహుగా నలిగిపోతున్నటువంటి కుటుంబాలలో మీరే మీ ప్రేమను కుమరించి భర్త తన భార్యను ప్రేమించినట్లుగా భార్య తన భర్తకు లోబడి ఉన్నట్లుగా వారి స్వభావములలో నీవు నీ ప్రేమను కుమరించి నీ కృప వెల్లడిపరచమని ప్రార్థిస్తుంటున్నాను. మీ సమాధానము నెమ్మది ఐశ్వర్యమును ఇదిగో ఈ వాక్యం వినుచున్న వీరికి వీరి కుటుంబాలకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మేము కలుసుకుని పర్యంతరం నీ రాకడ ఆలస్యమైతే నీ రెక్కలిడను మాకు ఆశ్రయించి మమ్మల్ని కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.